ജയ് ഭീം జై భీం అంబేద్కరా, జై భీం అంబేద్కరా, నువ్వు లేకపోతే మేము లేనేలేము ఓ పిత. జై భీం, జై భీం. నాయకుడు అని నీకు ముద్రను వేసి ఆధిపత్య వర్గమోళ్ళు అవమానిస్తుంటే దేశానికి స్వాతంత్రం కావాలన్నావు, ఈ దేశానికి స్వాతంత్రం కావాలన్నావు, మన శూద్రులకు ఓటు హక్కు సాధించినావు. జై భీం అంబేద్కరా, జై భీం అంబేద్కరా, నువ్వు లేకపోతే మేము లేనేలేము ఓ పిత. జై భీం, జై భీం. రూపాయి దేశాలతో పోటీ పడాలని రిజర్వు బ్యాంకుకు రూపమిచ్చినావు. ప్రపంచముల లేని వనరులు మనకున్నాయని, ప్రపంచముల లేని వనరులు మనకున్నాయని భూమినంత జాతీయము చెయ్యమన్నావు. జై భీం అంబేద్కరా, జై భీం అంబేద్కరా, నువ్వు లేకపోతే మేము లేనేలేము ఓ పిత. జై భీం, జై భీం. సభల్లో మహిళల కూర్చోబెట్టుటకు మహిళ బిల్లు చట్టమును రూపొందించావు. మనువు వారసులు అందరు బిల్లును ఓడిస్తే, మనువు వారసులు అందరు బిల్లును ఓడిస్తే ఏడ్చి ఏడ్చి కేంద్ర మంత్రి పదవిని వదిలినావు. జై భీం అంబేద్కరా, జై భీం అంబేద్కరా, నువ్వు లేకపోతే మేము లేనేలేము ఓ పిత. జై భీం, జై భీం. పునాదుల మీద ఏది నిలువదన్నావు, అగ్రవర్ణమను ధర్మము తగలబెట్టమన్నావు. బుద్ధుని జ్ఞానముతో నడవమన్నావు, బుద్ధుని జ్ఞానముతో నడవమన్నావు. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకన్నావు. అసమానతలు, అసత్యము రాజ్యం వెళ్తా ఉంది. మన భారతదేశంలో మళ్ళీ పూర్వకాలపు ఆచారాలను నెలకొల్పే పద్ధతిలో బీజేపీ గవర్నమెంట్ పయనిస్తున్న సందర్భంగా మనము దానికి కౌంటర్ చేయాలంటే ఈ యొక్క ఏది నిజాలనే మనము పాటించే పద్ధతిలో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. చాదస్తవాదాలను అడ్డుకోవాలంటే హేతుత్వ భావాలు, ప్రకృతి అనుసరణీయ అంశాలను అంబేద్కర్ సూచించినందున అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మళ్ళీ మనము పూర్వకాలపు భర్త చనిపోతే భార్యను చితిలో కాలేసే రోజులు రాబోతున్నాయి. ఈరోజు బాల్య వివాహాలు, మళ్ళీ భర్త చనిపోతే భార్యకు శిరోముండనం చేసే రోజు రాబోతున్నాయి. అంతకు మొన్నటికి మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి అసలు మన దేశం నుంచే వెళ్ళగొట్టే ప్రయత్నము ఈ బీజేపీ గవర్నమెంట్ చేయడం జరుగుతూ ఉంది.
తాత ముత్తాల తరుల నుండి ఆధారాలు తీసుకురా, అప్పుడే నువ్వు దేశ పౌరుని అయితే ప్రూఫ్స్ పెట్టు అని చెప్పి ఒక మూడు చట్టాలు తేవడం జరిగింది. రైతు చట్టాలతో పాటు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తేవడం జరిగింది. మనము మన తండ్రి మన తాత ఈ దేశస్తుడే అనే ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆధారాలు లేకపోతే నువ్వు ఈ దేశ పౌరుడు కాదు అనే పద్ధతిలో ఈ గవర్నమెంట్ వస్తున్నది. ప్రజా ఆగ్రహాన్ని తట్టుకోలేక దాన్ని ఒక బ్రేక్ చేయడం జరిగింది. ఒకవేళ పెడితే మన పరిస్థితి ఏంది అంటే, ఈ ముస్లింల మీద కోపంతో దళితులు కూడా ఆధారాలు లేని అడ్రస్ లేని వాళ్ళంతా దేశం నుంచి బహిష్కరిస్తాం అనే ఏది రేహింగ్యాలు బర్మా నుంచి వచ్చి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనందరికీ ఆ ముప్పును అంటగట్టే పద్ధతిలో బీజేపీ గవర్నమెంట్ అడుగులు వేస్తూ ఉన్నది. దాన్ని ప్రజా ఆగ్రహంతో దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ ప్రమాదం తొలగిపోలేదు. ఈ యొక్క చాదస్తవాదాన్ని అడ్డుకోవాలంటే ముందు చూపుతో చెప్పిన అంబేద్కర్ వాదం అయితేంది, మార్క్స్ వాదం అయితేంది, ప్రకృతి వాదులు అయితేంది, నిజ నిజాలతో బతకాలే అబద్ధం బ్రతకద్దు అని చెప్పి ఎంతోమంది ప్రాణాలు కొట్టి ఈరోజు ప్రజలను చైతన్య చేపరిచే విధంగా వారు ముందుకెళ్తూ ఉన్నారు. వారందరినీ అంబేద్కర్ జయంతి సందర్భంగా అభినందించడం జరుగుతుంది. ఈరోజు మనము అంబేద్కర్ సూచించిన లిఖించిన గ్రంథాలను చూసినట్టయితే రాజ్యాంగ విషయం పక్కకు పెడితే ఆయన 13 సంపుటాలు రాయడం జరిగింది. 13 సంపుటాలు నేను 6 నెలలు చదివిన కూర్చొని ఒక రూమ్ కిరాయి తీసుకుని అవి ఎంత అమోఘంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే అవన్నీ రాజ్యాంగంలో అక్కడప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ రావడం అవన్నీ వాటి ఫలితాలే. మనమంతా అంబేద్కర్ యొక్క సాహిత్యాన్ని చదవాలి, అంబేద్కర్ యొక్క రచనలు చదవాలి, అంబేద్కర్ యొక్క ఆలోచనల విధానం తెలుసుకోవాలి. మనం ఏ మార్గంలో పయనించినప్పటికీ వారిని ఒకసారి మనం ఆవహింప చేసుకుంటే మన మార్గం ఏదైనా మనం వేసే అడుగు కరెక్ట్ ఉంటుందని చెప్పి సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. ఈరోజు న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో మనం అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. వారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. దాదాపు ఈ విశ్వం మీద 200 పైగా దేశాల్లో ఉంటే అన్ని దేశాల్లో ప్రజలు కూడా అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా గుర్తించారు. మన అంత గొప్ప మేధావి మన దేశంలో పుట్టడం మన అందరి యొక్క అదృష్టం. అంత గొప్ప మేధావి కనుకనే మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం యొక్క ఫలితాలనే ఈరోజు పాలనలు చేస్తున్న వాళ్ళు, ఏలుతున్న వాళ్ళు అనుభవిస్తూనే ఒక పక్క ఆ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. ఆ రాజ్యాంగంతో వాళ్ళు ఫలితాలు పొందుతూ పాలనలో ఉంటూ ఆ రాజ్యాంగం పనికిరాదన్నట్టుగా మాట్లాడుతూనే ఇంకో పక్క పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టిస్తున్నారు. అంటే ప్రజలను ఎటువైపు అంటే వాళ్ళ ద్వంద్వ వైఖరి వల్ల ప్రజలు అసలు ఏమర్థం చేసుకోవాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. అంబేద్కర్ని ప్రపంచ దేశాల్లో అంత గొప్పగా గుర్తించినప్పటికీ ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా మనకి ఏ విధానం అంటే ఏ సమస్యకైనా దానిలో రెమెడీ ఉంది, పరిష్కారం ఉంది. ప్రతి చట్టంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. మరి ఇంకేం కావాలి వాళ్ళకి అంటే, ఇవాళ వాళ్ళు పాలనలోకి వచ్చి దోచుకోవడానికి దాచుకోవడానికి ఏవైతే అడ్డు వస్తున్నాయో అవి మార్చాలనుకుంటున్నారా అనే పరిస్థితి ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. అంటే ప్రతి ప్రజకు ప్రతి వర్గానికి కావాల్సినటువంటి అన్ని రకాల చట్టాలను దాంట్లో రూపొందించడం జరిగింది. వాటి పరివేక్షణ లేదు, వాటిని పరిరక్షించడం లేదు, ఆ చట్టాలని పాటించడం లేదు. వాటి పట్ల పాలకులు శ్రద్ధ తీసుకోకుండా ఆ చట్టాన్ని మార్చాలి, ఈ చట్టాన్ని మార్చాలి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అది నా దృష్టిలో అయితే అది అంబేద్కర్ గారిని అవమానించినట్టే అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్పి చెప్తున్నాను. న్యూ ఇండియా పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ అడుగు జాడలు నడుస్తూ వారి కృషిని ఎప్పటికీ ప్రశంసిస్తూ వారి అంటే మా కార్యకర్తలందరికీ కూడా అంబేద్కర్ గారు ఎలాగైతే పోరాటం చేశారో వాళ్ళ వర్గ ఆ పీడిత ప్రజల కోసము, పేద ప్రజల కోసము ఎన్ని రకాలుగా అయితే ఆయన కృషి చేశారో అదేవిధంగా ఒకే ఒక్క పథకంతో సమస్త ప్రజలకి అంటే ఎక్కువడు తక్కువడు ఆకుల కోడు ఈకుల కూడా ఆ వర్గం ఈ వర్గం అనే తేడాలు లేకుండా సమస్త ప్రజలకి బ్రతుకుతూ ఎదిగే సిస్టమ్ కోసం ఒక ఆర్థిక స్వేచ్ఛ అనే ఒక ఉద్యమాన్ని మనం తీసుకురావడం జరిగింది. అది గత 15 నుంచి మేము ఎన్నో వేదికలలో దాని గురించి దాని యొక్క మంచి చెడు గురించి మేము చెప్తూ వస్తున్నాము. కానీ పాలకులకి ఆర్థిక స్వేచ్ఛ అంటేనే జల్లుమంటుంది. వాళ్ళు అసలు అది పాటించడం కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ అది అమలుపరచడం కానీ చేయట్లేదు. కానీ న్యూ ఇండియా పార్టీకి ఇట్లా వస్తే అధికారంలోకి మీరు తెచ్చుకున్నట్లయితే
100% ప్రతి ప్రజ ఈ దేశంలో నేను ఎందుకు పుట్టాను ఈ బాధలతో ఈ సమస్యలతో ఈ పేదరికంతో అని అనుకునే ప్రతి వాడు గల్ల ఎగరేసి ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను అనే రోజు రేపు న్యూ ఇండియా పార్టీ పాలనలో వస్తుంది. బాబా సాహెబ్ గారు చేసిన రాజ్యాంగ రచన ఏదైతే ఉందో అది ఒక కేవలం నిమ్న వర్గాల కోసమే కాదు మన దేశ పరిపాలనకు మనము సామ్యవాద వ్యవస్థను పెట్టుబడిదారు వ్యవస్థను అన్ని అంటే ఏ వ్యవస్థలో అయితే మనకు కావాల్సిన మంచి లక్షణాలు అదేవిధంగా ఆర్థిక సమానతలు మన దేశ అభివృద్ధి కోసం కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని అంశాన్ని దాదా సాహెబ్ గారు అంబేద్కర్ గారు ప్రతి ఒక్క రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఆయన యొక్క పరిశోధన ఎలా స్టార్ట్ అయిందంటే ఏంటి అసలు ఈ ఓటు హక్కు అనేది అసలు మనకు కల్పించిన ఓటు హక్కు అనేది దాని చరిత్ర చూసుకుంటే ముందుగా ఓటు హక్కు కల్పించడానికి ఒక వీళ్ళందరూ మేధావులందరూ సమావేశమైనప్పుడు ఏం జరుగుతుందంటే ఓటు హక్కుకు 10th క్లాసు ఆర్థికంగా వాళ్ళు ఇంకా ఉండాలి అనే ఒక అంశము తెరపైకి వస్తుంది. అప్పుడు దాదా సాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే అది కాదు ఓటు హక్కు ప్రతి సామాన్యమైన జనానికి ఆ దళిత వాడలో ఉన్న ప్రతి ఒక్కరికి అది అందరిది కావచ్చు అని చెప్పేసి ఏం చేశారు అంటే ప్రతి ఒక్కరికి అంటే పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే నినాదాన్ని తీసుకొచ్చి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో విధమైన ప్రతి అంశాన్ని ఇటలీ నుండి ఇంకోటి ప్రతి హక్కులను ప్రాథమిక హక్కులను విధులను బాధ్యతలను మన ఆర్టికల్స్ను ఎన్నో విధాల పరిశోధన చేసి మన రాజ్యాంగ రచనలు అయితే కమిటీ రచనా కమిటీ కూర్చుంటే మిగిలిన 11 మందిలో ఎవరికి కూడా ఆరోగ్యం సహకరించదు ఒకరికి ప్రాబ్లం అవుతుంది. కానీ సారు ఏం చేస్తాడంటే ఆయన అనారోగ్యానికి అన్నిటికీ ఓర్చుకొని మొత్తం ఈయనే బాధ్యతలు స్వీకరించి రాయడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఆ మహాన్ భావన యొక్క శ్రమ ఆ మహాన్ భావన యొక్క మేధాస్సు మన దేశానికి ఎంతో అభివృద్ధికి మనం ఈ స్థితిలో ఉండడానికి కూడా బాగా కారణమైన విషయం. అదేవిధంగా ప్రపంచ మేధావు అని ఎన్నో యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్ తోటి ఎన్నో సత్కారాలు చేస్తున్నాయి. ప్రపంచ మేధావు ఒక విధమైన నాలెడ్జ్ మన ఒక నాలెడ్జ్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ కాదు ఒక అఖండమైన నాలెడ్జ్ ఉన్న ఒక మేధావి ఈయన యొక్క మెదడునే పరిశోధన చేయాల్సిన విషయంగా చెప్పి వాళ్ళు కొనియాడడం జరిగింది. గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు సమావేశాన్ని న్యూ ఇండియా పార్టీ అందరికీ లీడర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ జయంతిని మనం దేశమంతా ఒక పండగలా జరుపుకోవడం శుభ సూచకం. ఈయన ఒకటే విషయం ఏంటంటే ఎప్పుడైతే కులాలు మతాలు అంతరించిపోయేదో అప్పుడే మన భారతం నవభారతంగా నిర్మించబడుతుంది అదే కావాలని ఈయన పోరాటం చేశాడు. ఆ పోరాటాన్ని ఇప్పటికీ న్యూ ఇండియా పార్టీ కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు మనం న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. జయంతికి వచ్చిన పెద్దలందరూ కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన రచించిన భారత రాజ్యాంగం ద్వారా మహిళలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు అంటే అది బిఆర్ అంబేద్కర్ దారి దయవల్లనే. ఆయన ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారు. అలాంటి మహనీయుని జన్మదినం మనం జరుపుకుంటున్నాం ఇందులో పార్టీలో చాలా సంతోషంగా వచ్చిన పెద్దలందరికీ. ఇక్కడికి వచ్చినటువంటి న్యూ ఇండియా పార్టీ పెద్దలందరికీ మా ఉద్యమ పూర్వం తరఫున అందరికీ ఉద్యమానికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజే తెలిసింది అన్నా మొన్న నాకు మామూలుగానే పరిచయం అయ్యారు. ఈరోజు అధ్యక్షులు అని తెలిసారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా కమిటీ మెంబర్స్ అంటేనా పూర్తి తెలియదు తర్వాత పరిచయం చేసుకుంటాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము బిఆర్ అంబేద్కర్ గారి జయంతి చేసుకోవడం.
ఈ ఒక్కరోజు జయంతి చేసుకోవడం వదిలేయడం, తర్వాత మీరెవరో నేనెవరో అని చెప్పేసి అని వదిలేసి వెళ్ళిపోవడం అట్లా కాదు. స్కూళ్ళల్లో పాఠాలలో కొంచెం ఎక్కడ పెడతారు, అట్లా కాకుండా ఒక పేజీ మొత్తం అన్నదేవు సార్దే ఉండాలని చెప్పేసి అని మొన్న మేము మంత్రిలో ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా మేము ఇదే చెప్పాము. ఒక పేరాగ్రాఫ్ మొత్తం ఒక పేజీ మొత్తము ఉండాలి, ఆయన గురించే పిల్లలకు చెప్పాలి. పిల్లలు ముందు దానికి దాంట్లో ఉన్నటువంటి ఏంటిది, విధి విధానం ఏంటిది, విజ్ఞానం ఏంటిది అవి తెలుసుకోవాలి. ఇవాళ పేపర్ లీకులలో వాళ్ళే దొంగలు, వాళ్ళే ఏదో 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 చేసి మొత్తం వాళ్ళే అయిపోతున్నారు పిల్లలు. ఎవరు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పడానికి తల్లిదండ్రులకి ఫీల్ కాదు, సార్లు చెప్పడానికి వాళ్ళకున్న పనులే సరిపోతాయి. ఎవరు చెప్తారు, వాళ్ళని ఎవరు మార్చాలి? ఒకటే బిఆర్ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలే రేపు యువతను ముందుకు తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ పెద్దలందరికీ విద్యమాను వందనాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ నడిచిన పాటలో మన న్యూ ఇండియా పార్టీ మన జేవి రాజు గారు నడిపించబోతున్నారు. నడవాలి, ఎదగాలి అందరినీ. మన పార్టీ కూడా గుర్తింపు చేసి మన డెవలప్మెంట్ చేయాలి, ప్రజలని అందరినీ డెవలప్ చేయాలని కోరుకుంటుంది పార్టీ. మనం ముందుకు నడవాలి, నడిపించాలి, అందరికీ ఏర్పాటు చేయాలి. న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు. భారత ప్రజల మనోభావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క జాతి యొక్క తన జాతి యొక్క మనుగడను ఉనికి తన జాతి ఉనికి కోల్పోతున్నదని చిన్నప్పుడే గ్రహించి నేను పైకెళ్తూ నా సమాజాన్ని నా వర్గాన్ని కూడా పైకి తీసుకెళ్లాలని అంబేద్కర్ గారు కలలుగన్నారు. కలలుగని ఆయన పుట్టిన నుంచి చివరి వరకు అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఉండి తన వాళ్ళను పైకి తీసుకొచ్చే ప్రయత్నమే చేశారే తప్పితే ఆ ప్రయత్నంలో అడుగడుగున అవమానాలు భరిస్తూ ప్రతి అడుగులో ప్రతి సందర్భంలో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి స్కూళ్ళల్లో ఉండేది ఆ రోజులలో. అంటచబుల్ అంటరాని వాడు అంటరాని వాడు అని ఎంతమంది హేళన చేసినా కూడా ఆయన ఎంతో మనోధైర్యంతో ఇంకింత ఆయన వాళ్ళు ఎంత హేళన చేస్తే ఇంకింత ముందు ఆత్మస్థైర్యంతోటి ముందుకు వెళ్ళి ఆయన పెద్ద ఇవన్నిటికీ మార్గం నేను ఒక్కటి పైకి చదవాలి, నేను నా చదువు వీటన్నిటికీ అదవుతుందని పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివి ప్రపంచంలోనే ప్రపంచ మేధావి ప్రపంచ దేశాలతోటి ప్రపంచ మేధావి అనిపించుకొని గొప్ప అన్ని దేశాలకు ఎంతో స్ఫూర్తినిచ్చే భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాని ఫలితాలను ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా మనం చెప్పాల్సింది ఏంటనుకుంటే భారత రాజ్యాంగం యొక్క మన అనుభవిస్తున్నాం, మన ఫలితాలను అనుభవిస్తున్నాము. ఆ రిజర్వేషన్లో కొద్దో గొప్ప ఏవైతే దళిత జాతికి సంబంధించిన వర్గాలు ఉన్నాయో మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి అన్ని చట్టసభల్లో కూడా అందరు ఉన్నారు. కానీ ఉన్నారు తప్పితే వాళ్ళు వారికి వారే అభివృద్ధి చెందుతున్నారు తప్పితే తన కింద ఉన్న నా జాతి వాళ్ళు ఇంకా కింద ఉన్నారు, వాళ్ళకి చేయందిద్దామని చాలామంది అనుకోవట్లేదు. ఎవరైతే కొద్దో గొప్ప ముందు ఉన్నారో అంబేద్కర్ గారు ఆ రోజు నా జాతి ఏమైతే నాకేంది నేను పైకి వెళ్తాను అనుకుంటే మనం ఈరోజు ఈ మాత్రం అంగీ చేసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. మనకి అంగీ చేసుకునే పరిస్థితి కూడా మనకు ఉండేది కాదు. ఆ రోజు ఆయన అంత కష్టపడి రాజ్యాంగాన్ని రాసి నా ప్రజలు నా జాతి ముందుకు రావాలి అని అనుకొని ఎంతో కష్టపడి రాత్రి పగలు ఆయన పిల్లలు చనిపోయినా కూడా ఆయన రాజ్యాంగాన్ని రాయడం మర్చిపోలేదు. ఆయన ఎంతో కష్టపడి రాసి దాంట్లో రిజర్వేషన్ కూడా ఆయన ఒక దళితుల కోసమే కాదు ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ అది ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది. దాన్ని కూడా మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనపై ఉన్నది. బహుజనవాదాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నది. బహుజనవాదాన్ని కూడా మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఇప్పుడు దాని వాదాన్ని చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. కానీ సరే మనం ఈ స్మరించుకోవాలి కాబట్టి అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మనం ఇంకింత మనం చైతన్యంతో మన వాళ్ళని ఇంకొంచెం పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదో కొద్ది గొప్పలో తీసుకురావాలని ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై భీమ్.
जयंती कार्यक्रम में न्यू इंडिया पार्टी पेदू देवीराज गार अशोक गारू तिरुपति गारू बौद्ध मैडम गारू ज्योतिरेड्डी गारू हिम प्रकाश गारू तिरुपति गारू मधु गारू गोपन्न गारू पोषण गारू पटेल गारू दिवसंग गारी अंदर की प्रेरपना अच्छे जयंती कार्यक्रम में अंदर पापना महामेधा गारी विश्वंदी अंदर अर्पित इन आयक्रम अभी मन टापिक मीडिया पार्टी मरी वारी ओपक वारी वाल धन्यवाद मरी इन मन नागोल मध्य मन पब्लिक बैठक बैठक प्रपंचा की मन मीडिया पार्टी अभी मन मन ओक मेनिफेस्टो मन कार्यक्रम मन इच्छी मेनिफेस्टो मन मेनिफेस्टो पटकोनी वाला तेलुगुदेशम यानी राजशेखर यानी चंद्रशेखर राव यानी मन मेनिफेस्टो कापी कापी वालू इवा पथका अमल पड़ा तप यानी वाल कहते पथका का उदाहरण के चिन्ह जिले का आ रोज मन को इलां आलोचन वाल राने लगे मन आ जिला जिला उद्देश्य तो मन मेनिफेस्टो पेटे दी का वाल चिन्ह जिले जर चाष्ट्रो राष्ट्रम एनला राष्ट्रीय दोमला राष्ट्रीय परपाल सब सौलभ्य कोसम चिन्ह राष्ट्र को दाखिल अंबेडकर गारु अब आरोप आर्टिकल 3 लोपट చిన్న రాష్ట్రాలు కావాలంటేనే ఇవాళ తెలంగాణ వచ్చింది ఆ ఆర్టికల్ 3 వెతకపోతే ఇవాళ తెలంగాణ రాకపోయేది ఇది కూడా మనం అప్పుడే పెట్టాము కానీ మన మనల్ని చూసి బీజేపీ గవర్నమెంట్ పెద్దపల్లి నియోజకవర్గము 7 నియోజకవర్గాలు ఉన్నాయి అంటే సారీ పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం 7 నియోజకవర్గాలు ఉన్నాయి 7 నియోజకవర్గాలు 41 మండలాలు 7 నియోజకవర్గాలకు 41 మండలాలకు మనం ఏ విధంగా వెళ్ళాలి ప్రతి నియోజకవర్గం లోపల మన యొక్క కమిటీలు వేయాలి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేయాలి మండల బాధ్యతలు చేయాలి మండల శక్తులు పరిశీలించాలి